అనర్హులను ఏరి పారేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా చాలామందికి రేషన్ కార్డులు కట్ అయిపోయాయి, చాలామందికి పింఛన్లు కట్ అయిపోయాయి, రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది. కట్ అయిపోయిన మాట కూడా వాస్తవమే, అది ఒప్పుకోవాల్సిన విషయమే. అయితే ఇక్కడ ఎందుకు కట్ అయిపోయాయి అనే దాని మీద కూడా అసలు విషయం బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అర్హుల పేరుతో అనర్హుల పేరుతో అర్హుల్ని ఏర్పారేస్తున్నారు అనేది ఒక బోగస్ ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆ బోగస్ ప్రచారం వెనక కీలకమైన వ్యక్తులు ఎవరు ఉన్నారు, గత తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు అర్హులు అనర్హులుగా మారుతున్నారు అనే విషయం ఒకటి తెర మీదకి వస్తుంది. అది ఏంటి అనేది లోతుగా కనుక చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. బోగస్ ప్రచారాలు చేయడం మానేసి గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలాంటి బోగస్ పనులు జరిగాయి అనేది ఒకసారి స్పష్టంగా చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుద్ది. వాస్తవానికి పెన్షన్లు పరంగా ఇబ్బందులు తక్కువగానే ఉన్నాయి, కానీ రేషన్ కార్డులు అయితే ఎక్కువగానే ఉన్నాయి. అయితే టెక్నికల్ మిస్టేక్స్, సాంకేతిక పరమైన కారణాలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేయమంటున్నారు. మళ్ళీ ఒకసారి చూసి ఒకవేళ నిజంగా వాళ్ళ అర్హులైతే మళ్ళీ వాళ్ళకి పింఛన్లు ఇవ్వండి, వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్తున్నారు. ఆ బియ్యం కార్డులు ఏవైతే వచ్చినా ఇవ్వండి అని చెప్తున్నారు. కాకపోతే ఈ లోపల దీన్ని అడ్డం పెట్టుకొని ఒక బోగస్ ప్రచారం అయితే మొదలుపెట్టేసింది తెలుగుదేశం పార్టీ. అసలు వాళ్ళందరికీ కార్డులు పోవడానికి, వాళ్ళందరికీ రేషన్ కార్డులు కట్ అవ్వడానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం గనక ప్రజలు అర్థం చేసుకుంటే అసలు విషయం ఏంటనేది అర్థమవుతుంది. ఓకే, ముందు గనక మామూలుగా వాస్తవానికి రేషన్ కార్డులు కావాలి అంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. అది ఈ ప్రభుత్వం పెట్టింది కాదు, గత ప్రభుత్వం కూడా నిబంధనలు పెట్టింది. దాంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఇంకా నిబంధనల్ని చాలా వరకు సడలించింది. అది ఏంటి అంటే గత ప్రభుత్వం కరెంటు బిల్లు 200 యూనిట్లు దాటితేనే అనర్హులు, కానీ ఇప్పుడు ప్రభుత్వం 300 యూనిట్లు చేసింది. అంటే మేలు చేసినట్ట కాదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. అలాగే 3 ఎకరాల పైబడి మాగాని భూమి, 10 ఎకరాల పైబడి మెట్ట భూమి ఉంటే గనక రేషన్ కార్డులు పొందడానికి అనర్హులు, అది కరెక్టే. వీటితో పాటు అనర్హులను గుర్తించడానికి కొన్ని నిబంధనలు పెట్టారు. అవన్నీ నేను ఆల్రెడీ దాని మీద ఒక క్లియర్గా ఒక వీడియో కూడా చేశాను, ఏంటి అనేది. కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోండి. ఆ నిబంధనలన్నీ కనుక ఒకసారి పక్కన పెడితే భూముల విషయంలో ప్రధానంగా చాలా ఇబ్బందులే తలెత్తాయి. ప్రధానంగా ఆ ఇబ్బందులు ఎందుకు వచ్చాయి, ఆ ఇబ్బందుల వల్లే ఎందుకు రేషన్ కార్డులు కట్ అయినాయి అనేది ఒకసారి చూసుకుంటే కనుక నిబంధనల ప్రకారమే వెళ్తే చాలామందికి రేషన్ కట్ అవుద్ది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికే రేషన్ కార్డులకు అనర్హులైన వారు చాలామంది గగ్గోలు పెడుతున్నారు, మేము అర్హులు కావాలని మమ్మల్ని అనర్హులు చేశారు అనేది, అది కూడా కరెక్టే. అయితే ఇక్కడ అసలు చాలామంది ప్రధానంగా, నేను మొన్న కూడా ఒక వీడియో చేశాను, అసలు మాకు భూమే లేదు, భూమి ఉందని చెప్పి మాకు రేషన్ కార్డు కట్ చేశారు అనేది. ఇక్కడ భూమి ఉంది అని చెప్పి రికార్డుల్లో చూపిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి రేషన్ కార్డు కట్ చేయడం తప్ప, అసలు భూమి లేని వాళ్ళకి భూమి ఉంది అని చెప్పి రికార్డుల్లో పెట్టడం తప్ప, ఇది ఒకసారి చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. భూమి లేకుండా భూమి వాళ్ళ పేరు మీద ఉంది అని చెప్పి రికార్డుల్లో పెట్టింది ఎవరు? గత తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్ళ పరిపాలనలో అప్పుడు పనిచేసిన నాయకులు భూమి లేని వాళ్ళ పేరు మీద ఉంది అని చెప్పి రికార్డుల్లో చూపించారు. ఇప్పుడు రికార్డుల ప్రకారం రేషన్ కార్డులు తొలగిస్తున్నారు కాబట్టి రికార్డుల్లో వాళ్ళ పేరు మీద భూమి ఉంటే తొలగిస్తున్నారు. ఓకే, దీని మీద కూడా ఇందులో కూడా లోపాలని సవరించే ప్రయత్నం ప్రభుత్వం చేపట్టింది ఇక్కడ. ఎందుకు అంటే చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో ఆధార్తో భూములు అనుసంధానం జరిగినప్పుడు చాలా అంటే చాలా తప్పులు దొరికాయి. ఏంటి అంటే భూములు అనుసంధానం సరిగ్గా చెయ్యకపోవడం, ప్రధానంగా కొందరికి లేని భూములు ఉన్నట్టు రికార్డుల్లో పెట్టడం. అది ఎలా జరిగింది అంటే గనక తండ్రికి భూములుంటే అది పెళ్ళైన కొడుకు రేషన్ కార్డులో పెట్టడం, అంటే తండ్రి పేరు మీద భూమి ఉంది, కొడుకు పేరు మీద భూమి లేదు. అది ఏం చేస్తున్నారంటే ఆ భూముల్ని పెళ్ళైన కొడుకు ఎవరైతే ఉంటాడో వాళ్ళ రేషన్ నెంబర్ వాళ్ళు గతంలో అదే రేషన్ కార్డులో ఉంటారు కాబట్టి కొడుకు సెపరేట్గా రేషన్ కార్డు తీసుకున్నప్పుడు ఈ అనుసంధానం, ఈ ఆధారంతో ఆ భూములు అనుసంధానం చేసిన దాన్ని కట్ చేయాలి అధికారులు. అది చేయకుండా కంటిన్యూ చేసినప్పుడు అదే భూమి తండ్రి రేషన్ కార్డులోనూ చూపిస్తుంది, కొడుకు రేషన్ కార్డులో చూపిస్తుంది. అప్పుడు రికార్డుల ప్రకారం ఏం చేస్తారు? ఈ తండ్రి ఎక్కడో ఒక ఊర్లో ఉంటాడు, కొడుకు ఇంకో ఊర్లో ఉంటాడు. అక్కడ సర్వే చేసినప్పుడు వాళ్ళ ఆధార్ నెంబర్ కొట్టగానే, వాళ్ళ రేషన్ కార్డు నెంబర్ కొట్టగానే వాళ్ళకి భూమి ఉన్నట్టు చూపిస్తుంది. అలాగే ఈ ఊర్లో తండ్రి పేరు మీద కూడా భూమి ఉన్నట్టు చూపిస్తుంది. అది తప్పు ఎవరిది?
ఆ సవరణ చేసే లోపం గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన లోపం కారణంగా ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే ఏదైనా భూ ప్రక్షాళన జరిగినప్పుడు రికార్డులు ఆన్లైన్లో పొందుపరిచేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు ఇలాంటివన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు ఆ తప్పులన్నీ కూడా ఇప్పుడు జగన్ ప్రభుత్వమే చేసింది అని ఒక నెపం వేసేస్తున్నారు. కాకపోతే ఆ తప్పులను సరిచేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే అవన్నీ మళ్ళీ ఆ భూ ప్రక్షాళన రికార్డులు ప్రక్షాళన చేసి మళ్ళీ అర్హులను గుర్తించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఈ లోపలనే జగన్ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళు చేసిన తప్పును కప్పు పుచ్చేసుకునేలాగా విరుచుకుపడి ఒక నిందలు వేసేసి మళ్ళీ ఒక బురద జల్లేడు మొత్తానికి. అందుకే బాబు గారు చేసిన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారు నిందలు పడాల్సి వస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.